విడుచుతాం కదా. మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ హత్య చేయబడ్డారని నా క్లయింట్ ఆనంద్, అతని తండ్రి కోటేశ్వరరావు, స్టేట్ క్లబ్ ఓనర్ బాపినీడు గారు, ఇంకా ఎవరో ఊరు పేరు తెలియని టాక్సీ డ్రైవర్ కలిసి ఈ హత్యలు చేశారని సిస్టర్ జయశ్రీ గారు సాక్ష్యం చెప్పడానికి వచ్చారు. కానీ ఈ నర్సు జయశ్రీ గారు కాకుండా మరెవరైనా, అంటే మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు, కాలేజీ ప్రొఫెసర్స్తో, తోటి విద్యార్థులు, లేక కనీసం సీతాగీతల అన్నావదులైనా సాక్ష్యం చెప్పుంటే ఆ సాక్ష్యానికి ఎంతో విలువనిచ్చేవాళ్ళం. వాట్ డూ మీన్? నర్సులు చెప్పే సాక్ష్యాల కోర్టులో విలువ ఉండదా? తప్పకుండా సార్. నర్సుగా ఆవిడ సమాజంలో ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్. కానీ సదరు జయశ్రీ గారు నా క్లయింట్ ఆనంద్కు ప్రియురాలే. జయశ్రీ గారు, మీరు మెడికల్ కాలేజీ స్టూడెంట్ ఆనంద్ను ప్రేమించారా? గంగిరెద్దుల తలూపుతేలా సమాధానం చెప్పండి. ప్రేమించాను. మరి ఆనంద్ మిమ్మల్ని ప్రేమించాడా? అని చెప్పాడు. అని చెప్పిన ఆనంద్ మిమ్మల్ని తన తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్లి మీ ప్రేమ గురించి చెప్పాడా? చెప్పాడు. మీ మీద ప్రేమ లేకపోతే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాడు కదా. సో ఆనంద్ మిమ్మల్ని సిన్సియర్ గా ప్రేమించాడు. ఆనంద్ తల్లిదండ్రులు ఏమన్నారు? మా పెళ్లికి ఒప్పుకోలేదు సార్. ఒక పెద్దింట్లో పుట్టిన ఒక్కగానొక్క కొడుకు ఒక పెద్దింటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనే సగటు తల్లిదండ్రుల స్వార్థంతో ఆనంద్ తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. మూడేళ్ల వీళ్ల ప్రేమ కన్నా
25 ఏళ్ల తల్లిదండ్రుల ప్రేమ గొప్పదని ఫీల్ అయ్యి మన ప్రేమని త్యాగం చేద్దామని చెప్పాడు సార్ ఆనంద్. చెప్పాడా జయశ్రీ గారు? చెప్పాడు. వీళ్ళ ప్రేమ గురించి పెళ్లి గురించి కాదండి కేసు. హియర్ ఈస్ ద పాయింట్ సార్, నా క్లయింట్ ఆనంద్ కి ఒక గొప్పింటి అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయింది. సో వాట్? తనకు దక్కని ఆనంద్ ఇంకెవరికి దక్కకూడదన్న చీప్ ఫీలింగ్ తో ఏ సంబంధము లేని దంట హత్యల కేసుని నా క్లయింట్స్ మీద రుద్దాలని చూస్తోంది సార్ ఈ జయశ్రీ. అంతా అబద్ధం సార్. నిజం నిజం నిజం. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? అంత గట్టి సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి సార్. మీరు అనుమతిస్తే కొన్ని ఇంపార్టెంట్ విట్నెస్ మీ ముందుంచుతాను. ఎస్. నమస్కారం సార్. మీ పేరు? సుధాకర్ సార్. ఏం చేస్తుంటాం? సెట్ క్లబ్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాను సార్. సరే, ఈ కేసు విషయంలో నీకు తెలిసింది జడ్జి గారికి చెప్పు. ఈ కేసు గురించి నాకేమీ తెలియదు సార్. సీతగీత అనేవాళ్ళు మాత్రం నాకు బాగా తెలుసు సార్. ఎలా తెలుసు? ప్రతిరోజు మా క్లబ్ కి డిస్కో తక్కువ వస్తుంటారు సార్. నిజంగా మా క్లబ్ కి వాళ్ళు పెద్ద అట్రాక్షన్ సార్. నిన్న సాయంత్రం కూడా చాలా అందంగా తయారై మా క్లబ్ లో ఉన్న డిస్కోకి వచ్చారు సార్. ఆర్ యూ షూర్? వాళ్ళతో మాట్లాడాను సార్. వాళ్ళు మినీ డ్రెస్ వేసుకుని డ్యాన్స్ చేస్తుంటే ఏం అప్లై వచ్చిందో తెలుసా సార్? నిన్న సాయంత్రం కూడా క్లబ్కు వచ్చిన అమ్మాయిలు 4 రోజుల క్రితమే హత్య చేయబడ్డారని, వాళ్ళ శవాల్ని గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా కాల్ చేశారని నా క్లయింట్స్ మీద కేసు పెట్టడం హాస్యాస్పదం సార్. సాక్షి పనిచేస్తున్న స్టేట్ క్లబ్ ఓనర్ కి ఈ కేసులో ముద్దాయికి సంబంధం ఉంది కాబట్టి మీరు చెప్పేదాన్ని అంత స్ట్రాంగ్ గా కన్సిడర్ చేయలేం. అంతకన్నా బలమైన ఆధారాలుంటే ప్రవేశపెట్టండి. మీ పేరు? పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి. ఏం చేస్తుంటారు? గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో డాక్టర్ గా పనిచేస్తున్నాను. ఈ పోస్ట్ మార్టం చేసింది మీరేనా? నేనేనండి. ఆ బాడీస్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ సీతా గీతలవే కదా? కాదు సార్, సీతా గీతల వయసు 18 సంవత్సరాలని తెలుస్తుంది సార్. పోస్ట్ మార్టం రిపోర్టు ప్రకారం 35 ఏళ్ళు ఉంటుంది సార్. సో ఈ డెడ్ బాడీస్ వాడే అయ్యే అవకాశమే లేదు సార్. ఒక గవర్నమెంట్ డాక్టర్ ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఈ కేసులో బలమైన సాక్ష్యంగా భావిస్తున్నాను సార్. పరిశీలించండి. సో నా క్లయింట్ ఈ హత్యలు చేయలేదని, సీతాగీతలో అతను హత్యే చేయబడలేదని తగిన సాక్ష్యాలు కోర్టు వారికి ప్రొడ్యూస్ చేశారు. అంటే నా బిడ్డలు చచ్చిపోలేదా జడ్జి గారు? అయితే ఈ హత్యలకు వీళ్లకు ఏ సంబంధమూ లేదు సార్. వీళ్ళందరూ ఉత్తములే సార్. ఆ నరసమ్మ చెప్పింది కూడా అంత అబద్ధమేనండి. మరి మా బిడ్డలు ఎక్కడండి? చెప్పండి సార్. మీరే చెప్పండి సార్, నా బిడ్డలు హత్య చేయబడినప్పుడు మరి వాళ్ళెక్కడ సార్? మా పిల్లలకి ఇతనికి సంబంధం లేనప్పుడు పుట్టినరోజు పండుగ ఎందుకు చేయాలండి? బోర్డుల మీద పేర్లు ఎందుకు రాయాలండి? వేలకు వేల ఖర్చు ఎందుకు చేయాలి? అయినా అతనికి మా పిల్లల మీద కన్ను లేదు. మరి అలాంటప్పుడు మా పిల్లలు ఏమైపోయారండి? ఈ పిల్లల గురించి అడగాల్సింది కోర్టులో కాదమ్మా, పోలీస్ స్టేషన్ లో. జడ్జి గారు, అతను నన్ను పెళ్లి చేసుకుంటారని నమ్మించి మోసం చేశాడు. నేను చెడిపోయిన దాన్నే, కానీ నాకు మనసు ఉంది సార్. నా మాట నమ్మండి సార్. ఈ దుర్మార్గులే సార్, సీతగీతలు చెప్పేశారు, అది దారుణంగా చెప్పేశారు సార్. 4 ముక్కలు ఎమోషనల్ గా మాట్లాడి 4 చుక్కలు కన్నీళ్లు కాచేస్తేనే అన్యాయం న్యాయమైపోదమ్మా. కోర్టుకు కావాల్సింది సాక్ష్యాలు, కన్నీళ్లు కావు. కన్నీళ్లు కాచేస్తేనే నిజాలైపోతే మా వాళ్ళు గారుస్తారు కన్నీళ్ళు. చెప్పండయ్యా. చాలు. ఈ కేసులో పోస్ట్ మార్టం రిపోర్ట్ ని బలమైన సాక్ష్యంగా పరిగణించి బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నిందితుల్ని నిర్దోషులుగా విడుదల చేయటమైంది. అలాగే సీతా గీత ఎక్కడున్నారో వెంటనే వెతికి పట్టుకోవాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ కి ఆదేశాలు జారీ చేయటమైంది. లేదు Thank you.
ఆనాటి నీ కళ్ళు అందాల చెల్లెళ్ళు, నీలాల నీ కళ్ళు నిండాయి నూరేళ్ళు. అన్నయ్య అనురాగం చెల్లెళ్ళ మమకారం, రాశారు రక్తంతో ఆరాతి దేవుళ్ళు. ఆనాటి నీ కళ్ళు అందాల చెల్లెళ్ళు. రగిలించక తప్పదు నిప్పుల నిట్టూర్పు, ఆనాటి నీ కళ్ళు అందాల చెల్లెళ్ళు. తిరగబడ్డ నీ రక్తం తీర్చమంది రుణపాశం, మదిలో పలి కన్నీరే మరుగుతున్నది నిమిషం. కొన్ని రోజులు మా మధ్య ఉన్నందుకే మీ చెల్లెళ్ళ మీద ఎంతో ప్రేమ పెంచుకున్నాం. అలాంటి బంగారం లాంటి పిల్లల్ని ఎంత దారుణంగా చంపేశారా దుర్మార్గులు. చావు బతుకుల్లో ఉన్న రోగి మా దగ్గరకు వచ్చినప్పుడు చివరి దాకా పోరాడి ఏ రకంగానైనా బతికించడానికి ప్రయత్నిస్తాం. అలాగే మనకి న్యాయం దొరకనప్పుడు ఏ మార్గంలోనైనా సరే చివరి దాకా మనం అందరం పోరాడాలి. అన్నా నువ్వు అను వాళ్ళందరూ చూస్తాం. ఆగండి ఆగండి. ఇంకా మీరు మా చెల్లెళ్ళ మీద చూపిస్తున్న ఆదరాభిమానాలకి కృతజ్ఞుని. మీ అందరి ఎండదండలు ఉంటే చాలు, ఆ దుర్మార్గుల్ని హతమార్చడానికి మీ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు. వాళ్ళ సంగతి నేనే చూసుకుంటాను. మీరేం చేసినా మా అందరి సపోర్ట్ మీకు ఉంటుంది సార్. ఆనంద్, మీరు రమ్మని చెప్పేదాకా వైజాగ్ నుండి రావద్దు. అలాగే అంటే ఒరే బాబు జాగ్రత్త. నువ్వు లేటు బావా. బాబు జాగ్రత్త ఇప్పుడు చెప్పడం కాదు, బాబు జాగ్రత్త అమ్మాయిలకి వెళ్ళొద్దు అని ఆనాడే చెప్పుకుంటే మన అబ్బాయికి గెట్టుపట్టగా వెళ్ళిరా. అది కాదు బావా. బావా ఏంట్రా సాద్దాం ఉసేడు పారిపోయి ఎక్కడో బొక్కలో కాకుండా అయినా అమెరికా వాళ్ళు పట్టేశారు. ఈ కొడుకు బతుకు అంతే స్వామి చేతిలో నోరు తెరిస్తే కదా పీకుతున్నా. ఇప్పుడేం పీక్కుంటా పిలిచి మాట్లాడవేంట్రా పిచ్చి మీద. హలో స్టేషన్ మాస్టర్ అండి. ఎస్ మూడో ప్లాట్ఫామ్ మీద నుంచి బయలుదేరిన విశాఖ ఎక్స్ప్రెస్ లో నక్సల్స్ బాంబు పెట్టారు సార్. వాట్? అవును సార్. హలో మౌలాలి, హలో మౌలాలి.